ఇవాటి పత్రికలు ప్రధాన శీర్షికలతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇక ఇవాటి పత్రికలు ప్రధాన శీర్షికల్లో భాగంగా మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు చూసుకుందాం. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఊళ్ళల్లో ఉపద్రవం, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, కొన్ని గ్రామాల్లో గల్లీకో దుకాణం, యువకులు ఇంటి పెద్దల్ని కబలిస్తున్న వ్యసనమని ఈ మందుకు బానిసైన వారి బానిసై చనిపోయిన వారి భార్యల్ని వాళ్ళ అమ్మళ్ళకి సంబంధించిన ఫోటోలతో కలిపి ఊళ్ళలో ఉపద్రవం పేరుతో ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మద్యం అమ్మకాల వల్ల జరుగుతున్న నష్టాలను కూడా, వాటి వల్ల వచ్చే కష్టాలతో కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, దద్దరిల్లిన ఢిల్లీ, హింసాత్మకంగా మారిన ఆందోళన, 4 బస్సుల దహనమని ఢిల్లీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన వార్తను ఇవాళ కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక జేఎంఐ వర్సిటీ వద్ద ఉద్రిక్తత, 60 మంది గాయాలు, యూపీలోని ఏఎంయూకు తాకిన సెగ కుదుటపడని పశ్చిమ బెంగాల్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు అని ఈ పౌరసత్వ బిల్లుకు రగులుస్తున్న రగడకు సంబంధించిన వార్తను ఈనాడు ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, విజయపాల ధర పెంపు, లీటర్పై 2 రూపాయలు అదనమని విజయపాల ధర పెంపుకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, తేలని వివాదం, విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై ముగిసిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ విచారణ, వారంలోగా సుప్రీంకోర్టుకు తుది నివేదిక సమర్పణ అని విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 27 నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, విజయవాడలో 3 రోజుల పాటు నిర్వహణ అని తెలుగు రచయితల సభలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక కీటకానికి చేటు కాలం, భారీగా అంతర్ధాన ముప్పు, ప్రమాదంలో ప్రపంచ ఆహార భద్రత అనే వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, హైదరాబాద్లో జాతీయ ఆకృతి కేంద్రం, ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక, ఇక కేంద్రానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక, త్వరలో బృందం రాక, హైదరాబాద్లో ఎన్ఐడికి కేటాయించిన స్థలంలో నిర్మించిన ముఖద్వారానికి సంబంధించిన వార్తను కూడా, ఫోటోను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, సంకల్పం మీద సాయం మాది, అంకురాలకు ఇది స్వర్ణయుగం, వ్యాపారవేత్తలుగా మారండి అని సాంకేతిక ఆర్థిక సహకారం చేస్తాం, పేటెంట్లు ఉచితంగా ఇప్పిస్తాం, 5000 టెక్నాలజీలు, 2000 పేటెంట్లకు సంబంధించిన వార్తను ఎన్ఆర్డిసి సిఎండి పురుషోత్తంతో ఈనాడు నిర్వహించినటువంటి ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన ఫోటోతో పాటు ఈ వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇది, నీరు రావాలంటే భూమి కావాలి, కీలక ప్రాజెక్టుల పరిధిలో ముందుకు సాగని భూసేకరణ, పరిహారం పెంపుకు పట్టుబడుతున్న రైతులు అని ఇక ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఇవి ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఫాస్టాగ్ ట్రాఫిక్ స్లో, టోల్ ప్లాజాలో మొరాయించిన రీడర్లు, సాంకేతిక వ్యవస్థలో లోపాలతో ఇబ్బందులకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. యాదాద్రి భువన జిల్లా గూడూరు టోల్ ప్లాజా వద్ద బార్లు తీరిన వాహనాలు అని వాహనాలకు సంబంధించిన ఫోటోతో కూడిన వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది. హ్యాండ్ మిషన్లతో వసూలు ఆలస్యం, ప్రతి చోట ఒకే మాన్యువల్ లేన్, 50% వాహనాలు అందులోనే, భారీగా నిలిచిన వాహనాలతో జామ్ అని దానికి సంబంధించిన వార్తని మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, మందులోడా ఓరి మాయలోడా, మార్కెట్లో నాణ్యత లేని మందులు, మెడికల్ షాపుల నుంచి శాంపిల్ సేకరణ, ప్రతి నెల 2% మందులు ఫెయిల్, ప్రతి ఏటా 1000 రకాల మందుల సరఫరా, తక్కువ శాంపిల్స్లోనే 2% నాసిరకం, కంపెనీలతో డ్రగ్ ఇన్స్పెక్టర్ల కుమ్మక్కు సంబంధించిన వార్తను కూడా మనం మందులోడా ఓరి మాయలోడా పేరుతో ప్రచరించినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా నోటీసులు లేవు, కేసులు లేవు, చర్యలు లేవు అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, పనులన్నీ బంద్, అభివృద్ధి పనులపై అనధికార నిషేధం, రాష్ట్రంలో కొత్తగా పనులేమీ చేపట్టవద్దు, ఇప్పటికే చేపట్టిన వాటిని నిలిపివేయండి, ఎంపీ ఎమ్మెల్యే కోటా పనులు కూడా అత్యవసర ప్రభుత్వ ప్రాధాన్య పనులకి ఓకే, పంచాయతీరాజ్, ఆర్&బి, ఇతర ఇంజనీరింగ్ శాఖలకు సర్కార్కు మౌలిక ఆదేశాలు, ఇక ఖజానా ఖాళీతో చేతెత్తేస్తున్న సర్కార్, ఆర్థిక పరిస్థితులు మెరుగైతేనే మళ్లీ పనులు, లేదంటే కొత్త ఆర్థిక సంవత్సరం వరకు ఖాళీగానే చేసిన పనులకు బిల్లులు చెల్లించలేని దుస్థితి, ఇప్పటికే 2000 కోట్ల వరకు బకాయిలకు సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా చర్చించింది రాష్ట్ర అప్పులకు సంబంధించి. ఇక మరొక వార్త విషయానికి వస్తే, విజయపాల ధరల పెంపు, లీటర్ 2 చొప్పున లీటర్కు 42 నుంచి 44 పెరిగిన ధర నేటి నుంచి అమలు అనే వార్తను కూడా ఈ ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక డిసెంబర్
31 లోపు ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి అని ఆధార్ పాన్ లింక్ సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, పాత ధరకే సర్కారుకు సన్న బియ్యం. ఇక ముడి బియ్యం 3,250, స్టీమ్ రైస్కు 3,350, 250 నుంచి 300 పెంచాలని మిల్లర్ల పేచి అంగీకరించని కమిషనర్కు అని వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. ఇక కాళేశ్వరం నీటికి ఇల్లు అడ్డు, కాళేశ్వరం నీటికి ఇల్లు అడ్డు అనే వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా పూర్తి కాని అనంతగిరి కుటుంబాల తరలింపు, రేపటి నుంచి పంపింగ్ మొదలు పెట్టాలని నిర్ణయం, రిజర్వాయర్లో ముంపునకు గురి కానున్న నిర్మాణాలు. ఇక అన్నపూర్ణ పంప్ హౌస్ నుంచి రానున్న నీరు, మల్లన్న సాగర్కు నీటి తరలింపునకు అడ్డంకులు అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ఢిల్లీ జామియా వర్సిటీ రణరంగం, విద్యార్థులు ప్రజల నిరసన ప్రదర్శన, 3 బస్సులు 100కు పైగా బైకుల దహనం. ఇక పోలీసుల లాఠీ చార్జ్, బాష్పవాయువు ప్రయోగం వర్సిటీలోకి ప్రవేశించి దాదాపు 100 విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అసోంలో పగటిపూట కర్ఫ్యూ సడలింపు, బెంగాల్లో 5 జిల్లాల్లో ఇంటర్నెట్పై నిషేధం సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఉల్లి సాగుతో కోటీశ్వరుడు, అప్పుల రైతు దశ మార్చిన ఉల్లి 15 లక్షల పెట్టుబడి, 20 ఎకరాల్లో సాగు, 240 టన్నుల దిగుబడి, 1.68 కోట్ల రాబడి, అప్పులు తీర్చి ఇల్లు కట్టుకుంటానన్న రైతుకు సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. అమాంతం ఉల్లి ధర పెరగడంతో రైతు లాభసాటిగా మారింది లేదుకు. ఇక భగాయత్ బల గజం ధర 79,900, 525 గజాల ప్లాట్కు 4.19 కోట్లు. ఈ వేలంలో 2 రోజు అదే ఊపు, 2 ప్లాట్ల కోసం 3 గంటలకు పైగా పోటీ, 2 రోజుల్లో 290 కోట్ల ఆదాయం అని భగాయత్ బలకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్టయితే, ఆగని పౌరసత్వ ప్రకంపనలు అని ఈ పౌరసత్వ బిల్లుకు సంబంధించిన వార్తని ఆ సాక్షి కూడా ప్రధానంగా హైలైట్ చేస్తూ వస్తున్నాయి. అన్ని ప్రధాన దినపత్రికలు కూడా ప్రతిరోజు ఇదే వార్తను ప్రధాన హైలైట్గా ప్రధాన శీర్షికగా పెడుతున్నాయి. ఇక ఢిల్లీలో బస్సులకు నిప్పు, జామియా వర్సిటీ పోలీసుల సోదాలు, గువాహాటీలో 4కు చేరిన మృతులు, రాజకీయ పార్టీ పెట్టనున్న ఏఏఎస్యు. ఇక కాంగ్రెస్ అగ్నికి ఆజ్యం పోస్తోంది అని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పౌరసత్వ సవరణ చట్టంపై సవరణ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారని దానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ఇక ఉన్నావ్ కేసు తీర్పు నేడే, ఉన్నావ్ ఘటనకు రేపు బాధితురాలకు సంబంధించిన వార్తకు సంబంధించిన విచారణకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. దానికి సంబంధించిన తీర్పు ఇవాళ రానున్నట్టుగా ప్రచురించారు. ఇక నిర్భయ దోషులను నేను ఉరితీస్తా అని ఒక మహిళ ముందుకొచ్చిన ఫోటోను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక దేశవ్యాప్త ఎన్ఆర్సీకి త్వరలో బిల్లు అనే వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ఫ్యామిలీ ఫార్మర్, రాష్ట్రంలో పెరుగుతున్న నయా ట్రెండ్, సేంద్రియ పంటలు నేరుగా ఇంటికే, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అనారోగ్యానికి చెక్ పెట్టేందుకు దోహదం, రసాయన ఎరువులు మందులకు దూరం, నమ్మకంగా ఆహార పదార్థాలు అందజేస్తున్న రైతులకు సంబంధించిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక జస్టిస్ ధర్మాధికారిదే నిర్ణయం, విద్యుత్ ఉద్యోగుల విభజన మధ్యవర్తిత్వం విఫలం. ఇక రిలీవ్ అయిన 1,157 మందిలో ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన 613 మంది ఉద్యోగులు, రాష్ట్ర ఆఫర్ను తిరస్కరించిన ఏపీ విద్యుత్ సంస్థలు, తుది నిర్ణయం తానే తీసుకుంటున్నానని జస్టిస్ ధర్మాధికారి ఉత్తర్వులకు సంబంధించిన వార్తను కూడా, ఈ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మన ఆంకోర్ వాట్ కోరుతోంది, క్రమక్రమంగా ధ్వంసమవుతున్న దేవినిగుట్ట ఆలయం, దేశంలో ఏకైక కంబోడియా తరహా నిర్మాణం, 3 ఏళ్ల క్రితమే వెలుగులోకి, పునరుద్ధరణకు సిద్ధమైన ఏఎస్ఐ, ఇప్పటి వరకు ఎన్ఓసి ఇవ్వని అధికారులకు సంబంధించిన వార్తలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. ఇక ఫాస్టాగ్ సంబంధించిన కష్టాలకు సంబంధించిన వార్తను కూడా మనం మళ్ళీ చూసుకోవచ్చు. ఫాస్టాగ్తో సాఫీగా, నగదుతో రద్దీగా సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ అర్థించుకోవచ్చు. టోల్ ప్లాజాలో అమల్లోకి వచ్చిన ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపుల విధానం, సాఫీగా ముందుకెళ్లిన ఫాస్టాగ్ వాహనదారులు, ఫాస్టాగ్ లేని వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు, కిలోమీటర్ మేర వాహనాలు బార్లు, ఎక్కువ మంది ఫాస్టాగ్లు తీసుకోకపోవడమే సమస్య అనే వార్తను కూడా ప్రధానంగా ఈ సాక్షి ప్రచురించింది. ఇక మరొక వార్త విషయంకి వస్తే, ఫస్ట్ ఫాస్ట్ ఫీజు నిధుల మంజూరులో కొత్త నిబంధన, ముందుగా దరఖాస్తులు సమర్పించిన కాలేజీలకు ప్రాధాన్యం, ఈ పాస్ వెబ్సైట్లో రైడర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
ఇక 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమలుకు సంక్షేమ శాఖ చర్యలు, ఈ నెలాఖరుతో ముగియనున్న ఫీజు స్కాలర్షిప్ల దరఖాస్తుకు సంబంధించిన వార్తను మనం సాక్షిలో చూసుకోవచ్చు. ఇక ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక నవ తెలంగాణ విషయానికి వస్తే, ఐక్యతే లక్ష్యం, కేంద్ర విధానాలతో కార్మికులకు పెను ప్రమాదం, దేశం ముందు అనేక సవాళ్లు, 45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగ రేటు, 15 ఏళ్ల కనిష్టానికి వస్తు వినియోగం, కార్మికుల పక్షం నిలిచింది 8 మంది ఎంపీలే. ఇక సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్కి సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను నవ తెలంగాణ ప్రధానంగా శీర్షికగా పెట్టింది. ఇక ఆర్థిక మందగమనం కోరల్లో ఆహ్వానం సంఘం అధ్యక్షులు కె నాగేశ్వరరావుకు సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక విప్లవ ఉద్యమాలకు నాంది అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి సంబంధించిన వ్యాఖ్యల్ని ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, పౌరసత్వ మంటలు, అసోం నుంచి లండన్ వరకు మిన్నంటిన నిరసనలు, ఢిల్లీలోనూ ఉద్రిక్తం, జామియా మిలియా వర్సిటీలో ఘర్షణ, పేలిన తూటాలు సంబంధించి మన పౌరసత్వ బిల్లుకు సంబంధించిన రగడకు సంబంధించిన వార్తనే నవ తెలంగాణ కూడా ప్రధానంగా చర్చించింది. ఇక మంత్రులను అడ్డుకున్న మహిళలు డబుల్ ఇండ్ల కోసం నడిరొడ్డిపై నిలదీత, ఎమ్మెల్యే అయిపోగానే సరిపోదని ఆగ్రహంకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మంత్రి కాళ్ళు ముక్కుతున్న మహిళలు, పోలీసుల అత్యుత్సాహం సంబంధించిన విజువల్స్ ఇమేజ్ను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, దళితులపై ఆగని దౌర్జన్యాలు, కర్ణాటకలో పెత్తందారుల దాడి, యూపీలో బిర్యానీ అమ్ముతున్నాడని దౌర్జన్యాలకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కటకట, సుప్రీంకు వెళ్తామంటున్న కేరళ, బీజేపీ పాలిత రాష్ట్రాలు మాట్లాడకపోవడంపై అనుమానాలు, ఏప్రిల్ జూలై నష్టపరిహారం, ఏ రాష్ట్రానికి ఎంత వెళ్ళిందో స్పష్టత లేదు, 18న జిఎస్టీ కౌన్సిల్ కీలక సమావేశానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఇవి ఇవాళ అన్ని ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరిన్ని ప్రధాన శీర్షికలు మరింత సమాహారంతో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక మీ రమేష్ పోతరాజు.